అయోధ్య రామ మందిరంలోకి ఒంటరిగా వెళ్లిన మహిళ, ఇది నిజమా లేక ఆ రాముడి కోసం మరో శబరి వచ్చిందా? ఇది తెలుసుకుందాం. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకతో దేశ విదేశాల్లో ఉన్న రామ భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను కళ్ళారా చూసి ఆనందంతో పొంగిపోయారు. అంతేకాదు, దేశం మొత్తం రామనామం జపంతో పండుగ వాతావరణంలో మునిగిపోయింది. వేడుకలు జరుపుకున్నారు. 23 నుండి సామాన్య ప్రజలు కూడా బాలరాముణ్ణి దర్శించుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఒక వింత సంఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయి రామ మందిర గర్భగుడిలోనికి ఒంటరిగా వెళ్ళింది. అక్కడకు వెళ్లిన ఆమెకు ఒక వింత సంఘటన జరిగింది. మరి ఆ అమ్మాయి ఎవరు? అసలు గుడిలోకి వెళ్లవలసిన అవసరం ఏం వచ్చింది? ఈ విషయం వెనుక ఎంతో నిజం ఉంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దేవుడి పట్ల అమితమైన భక్తి ఉంటుంది. ఆ భక్తితో తమ జీవితం మొత్తం దేవుడి ధ్యానంలో ఉంటూ తమ జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో శబరి కూడా ఒకరు. శబరి గురించి ఆవిడకు రాముడి మీద ఉన్న భక్తి గురించి రామాయణంలో ఉంది. రాముని దర్శించుకోవడం కోసం ఆవిడ ఎదురు చూసినంతలా ఎవరూ కూడా ఎదురు చూడలేదు. అయితే ఇప్పుడు అయోధ్యలోని బాలరాముడి దగ్గరకు కూడా మరో శబరి లాంటి అమ్మాయి వచ్చింది. అవును, ఒక అమ్మాయి రాముడి మీద ఉన్న అపారమైన భక్తితో ఆయనను చూడటం కోసం చాలా దూరం నుండి వచ్చి చాలా పెద్ద సాహసం చేసింది. గర్భగుడిలో ఒక అద్భుతాన్ని కూడా చూసింది. అసలు విషయం ఏమిటి అంటే, ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మరుసటి రోజు బాలరాముని దర్శించుకోవడానికి దాదాపుగా 500,000 మంది వచ్చారని, కేవలం 2.5 లక్షల మందికి మాత్రమే దర్శనం కల్పించాలని, దీంతో అక్కడ ఉన్న పరిస్థితుల వలన గుడి తలుపులు మూసివేశారు అని అందరికీ తెలుసు. అయితే మిగిలిన వారిలోనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. కానీ ఆమెకు రాముని మీద ఉన్న ప్రేమతో తన పేరును రామలక్ష్మిగా మార్చుకుంది. ఇంతమంది భక్తులలో ఆమె ఒక్కతే ప్రత్యేకంగా నిలవడానికి కారణం ఏమిటి అంటే, ఆమెకు రాముడిపై ఉన్న అమితమైన భక్తి. ఇక ఆ భక్తిలోనే ఆమె అధికారుల దృష్టిలో పడింది. అక్కడున్న పరిస్థితుల కారణంగా ఆ రోజు గుడి తలుపులు మూసివేశారు. కానీ రామలక్ష్మి మాత్రం ఎలా అయినా సరే రాముడి దర్శనం చేసుకోవాలని పట్టుబట్టి కూర్చుంది. ఎందుకంటే ఆమెకు శ్రీరాముడంటే చాలా భక్తి, అమితమైన ప్రేమ. రాముడి కోసం ఏమైనా చేసే అంత అభిమానం రామలక్ష్మిలో ఉంది. అయోధ్య మందిరం కోసం ఎంతగానో ఎదురు చూసిన వాళ్లలో రామలక్ష్మి కూడా ఒకరు. ఆమె ఆ అయోధ్య రాముడు దర్శనం కోసం తహతహలాడిపోయింది. అంటే ఈమె మరో శబరి లాంటి రామభక్తురాలు అనే చెప్పుకోవాలి. తన జీవితం మొత్తం శ్రీరాముడికే అంకితమన్నట్టు జీవిస్తుంది. రామలక్ష్మి శ్రీరాముని స్వయంగా చూడటం సాధ్యం కాదు. కాబట్టి అయోధ్యలో ఉన్న శ్రీరాముని చూసి ఆయనను తన చేతులతో తాకి తన జన్మను ధన్యం చేసుకోవాలని అయోధ్యకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం నుండి ఒంటరిగా వచ్చింది రామలక్ష్మి. కానీ అక్కడికి వెళ్లేసరికి దర్శన అవకాశం కలగకపోవడంతో రామలక్ష్మి చాలా నీరసపడింది. లోపలికి వెళ్లడానికి అక్కడ ఉన్న సెక్యూరిటీని కూడా బ్రతిమాలాడింది. వారు ప్రస్తుతం పరిస్థితుల్లో అనుకూలంగా లేవమ్మ, కావాలంటే ఉదయం వరకు ఉండి అప్పుడు దర్శనం చేసుకోమని వెళ్ళు అని చెప్పారు. దాంతో రామలక్ష్మి, ఇన్ని రోజులు ఎదురు చూశాను, ఇక నా వల్ల కాదు, ఇంత దూరం వచ్చి లోపలికి వెళ్లకుండా ఆ రామయ్యను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అని బాధపడి రేపు ఉదయం వరకు ఉంటానని నిర్ణయించుకుని అక్కడే ఒక చోట కూర్చుని రామనామ జపం చేస్తూ ఉంది అని, తనకు ఎందుకు అర్ధరాత్రి సమయంలో రాముణ్ణి చూడాలని, రాముడు అంత దగ్గరలో ఉన్నాడని తెలిసి ఆగలేక ఎలా అయినా సరే రాముణ్ణి చూసేయాలని అనిపించింది. ఉదయం వరకు వేచి ఉండాలంటే చాలా కష్టంగా ఉందని ఆ అర్ధరాత్రి సమయంలోనే రాముణ్ణి దర్శించుకోవాలని అనుకున్నది రామలక్ష్మి. అలా అనుకున్నది. కానీ అక్కడ బాగా సెక్యూరిటీ ఉండడంతో తనకు గర్భగుడిలోనికి వెళ్లే అవకాశం రాలేదు. కాసేపు రామలక్ష్మి అలాగే ఎదురు చూసి అక్కడ ఎవరూ లేరు అని తెలుసుకుని ఆ సమయంలో గర్భగుడి వైపు వెళ్ళింది.
కానీ గర్భగుడి తలుపులు వేసి ఉన్నాయి. దాంతో రామలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే సమయం 3 అవుతుంది. కానీ ఎలా అయినా సరే దేవుని దర్శించుకోవాలని రామలక్ష్మి కాసేపు అక్కడే ఒక చోట దాక్కొని కూర్చుంది. గర్భగుడిని సూర్యోదయం కాకముందే శుభ్రం చేయడానికి పూజారులు వచ్చారు. వారి కంట పడకుండా రామలక్ష్మి అక్కడే ఒక మూలన ఉండగా పూజారులు గర్భగుడి తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. గర్భగుడిని ఏం శుభ్రం చేసే దీపాలు వెలిగించి తలుపులు ముయ్యకూడదు కాబట్టి తలుపులు తెరిచి మరో దేవుళ్ల విగ్రహాలను శుభ్రం చేయడానికి పూజారులు వెళ్ళిపోయారు. ఇక అదే ఛాన్స్ అనే భావించి రామలక్ష్మి వెంటనే గర్భగుడిలోనికి అడుగు పెట్టేసింది. వెళ్ళటం వెళ్ళటంతోనే ఆమె బాలరాముణ్ణి చూసింది. ఆ రూపాన్ని చూసిన ఆమె ఒళ్ళంతా పులకరించిపోయింది. దాంతో ఆమె రాముణ్ణి అలా చూస్తూ ఏడుస్తూ నిలుచుండిపోయింది. తనకు ఎంతో ఇష్టమైన రాముణ్ణి చూసిన రామలక్ష్మికి ఏమీ అర్థం కాక ఆయన్ని అలా చూస్తూ కంట నీరు కారుస్తూ ఉండిపోయింది. చేతులు జోడించి రాముడికి దండం పెట్టుకుంది. ఈ జన్మకు ఇక ఇది చాలు, నేను బ్రతికినా బ్రతకకపోయినా ఇది నాకు చాలు అంటూ ఆమె రాముణ్ణి చూస్తూ ఉండిపోయింది. అక్కడి నుండి అమ్మకి వెనక్కి రావాలనిపించలేదు. ఈ జన్మకు ఇక ఇది చాలు, ఇక ఆయనలో లీనమైపోతే బాగుండు అన్నట్టుగా అనిపించింది రామలక్ష్మికి. రామలక్ష్మి రాముణ్ణి చూస్తూ దండం పెట్టుకుంది. అప్పుడే రాములవారి పూలదండ నుండి ఒక పువ్వు క్రింద పడింది. దాంతో రామలక్ష్మి మరింత తృప్తి పడింది. రాములవారి దృష్టి తల మీద ఉందని, రాములవారు ఇక తనను అనుగ్రహించారని భావించింది. అయితే ఇదంతా గర్భగుడిలో ఉన్న సీసీటీవీ ద్వారా ఆలయాది అధికారులు గమనించడంతో వెంటనే గర్భగుడిలోనికి హుటాహుటిన చేరుకున్నారు. దీంతో రామలక్ష్మి వారికి అన్ని విషయాలు చెప్పేసింది. నన్ను క్షమించండి, ఇలా చేసినందుకు నేను ఆ రామాయణను చూడకుండా ఉండలేకపోయాను. ఆ రాముడు అంటే నాకు అమితమైన భక్తి, నన్ను క్షమించండి అని వేడుకుంది. రాముడి మీద తనకున్న భక్తి గురించి రామలక్ష్మి చెప్తున్న సమయంలో ఆమె కంట్లో నుండి నీళ్లు రావడంతో ఇక అధికారులు కూడా ఆమె మాటల ద్వారా ఆమెకు రాముడి మీద ఎంత భక్తి ఉందో అర్థం చేసుకున్నారు. ఆమెకు మళ్లీ రాముని దర్శనం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. దీంతో రామలక్ష్మి ఈ జన్మకు ఇది చాలని ఎంతో సంతోషించి మరోసారి రాముల వారిని దర్శించుకుని కానుకలు ఫలాలు సమర్పించి రాముల వారిని చూస్తూ చూస్తూ ఆయనను వదిలి వెళ్లలేక బలవంతంగా ఇంటికి వెళ్ళింది. ఇక అధికారులు కూడా ఆమె చెప్పిన విషయం పూసగుచ్చినట్లుగా చెప్పడంతో ఈ విషయం బాగా వైరల్ అవుతుంది. నిజానికి ఇలాంటివి జరుగుతాయా అనే సందేహం వస్తుంది. కానీ జరిగే పరిణామాలు కూడా ఉంటాయి. కొందరి భక్తిని చూస్తే ఇలాంటివి జరుగుతాయని నమ్మకం వస్తుంది. ఎందుకంటే కొందరు దేవుడి మీద ఉన్న అమితమైన భక్తితో తాము ఏం చేస్తున్నామనేది కూడా తెలియకుండా ఉంటారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ అయోధ్య రాముణ్ణి చూడాలని ప్రతి ఒక్క హిందువు నిజంగానే ఆరాట పడిపోతూ ఉంటారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వెంటనే అకస్మాత్తుగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసి జనాలందరూ షాక్ అవుతున్నారు. రామమందిర ప్రారంభం కోసం ఎందరో ఎదురు చూశారు. అందరూ కోరుకున్నట్లే అయోధ్య మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్టాపన జనవరి 22న జరిగిపోయింది. రామమందిరం ప్రారంభమైన తర్వాత కూడా ఎన్నో వింతలు మరెన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. జనవరి 22న దేశంలోకెల్లా అతిపెద్ద మందిరమైన రామమందిరం ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనికి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు, ప్రాణ ప్రతిష్ట చేశారు. అయితే ఆ సమయంలో రామమందిరంలోని గర్భగృహంలో దివ్యశక్తులు ఉన్న కోతి ఒకటి ప్రత్యక్షమైందని మీకు తెలుసా? ఈ కోతిని భక్తులందరూ హనుమాన్ గా భావిస్తూ ఉన్నారు. ప్రాణ ప్రతిష్టాపన సమయంలో జరిగిన ఈ అద్భుతాన్ని చూసి అక్కడ హాజరైన గొప్ప గొప్ప పండితులతో పాటు దేశ ప్రధాని కూడా ఆశ్చర్యపోయారు. కానీ ఆ సమయంలో జరిగిన ఈ అద్భుతాన్ని అందరూ ఒక శుభ సూచకంగానే భావిస్తూ ఉన్నారు. ఈ అద్భుతాన్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపడకుండా ఉండలేరు. ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న వేడుక రానే వచ్చింది. రామమందిరం ప్రతిష్ట కూడా జరిగిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత రాముడు తన ఇంటికి అంటే అయోధ్యకు చేరుకున్నారు. 500 ఏళ్ల తర్వాత రాముని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన కార్యక్రమంతో ప్రపంచ మొత్తానికి రాముడు విశిష్టత తెలిసింది. ఈ కార్యక్రమానికి సుమారు 7,000 మంది VIPలు వచ్చారు. ప్రత్యేక పండితుణ్ణి సమక్షంలో ప్రధాన నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాపన చేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడ ఒక అద్భుతం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి 4 సోదరులతో పాటు
పాటు నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు. రామ్లల్లా చిన్న విగ్రహం మరియు పిల్లాడి రూపంలో ఉన్న అతి పెద్ద రాముడి విగ్రహం గర్భగుడిలో ఏర్పాటు చేశారు. ముందుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఏం చేశారంటే, గర్భగృహంలో స్థాపించబోయే అందరి దేవతలను ప్రార్థించారు. అన్ని గ్రహాలను, రాశులను కూడా పూజించే అందరికీ శాంతి కలగాలని పూజించారు. ఇదంతా చేశాక విగ్రహాలను శుద్ధి చేసి మంత్రోపచారణ ప్రారంభించారు. ఈ మంత్రాలు చాలా వేదికమైనవి. ఎందుకంటే ఈ మంత్రాలలో ఎటువంటి శక్తి ఉంటుందంటే, ఏ విగ్రహానికైనా ప్రాణం పోయగలిగేంత శక్తి ఉంటుంది. మోదీ గారు ఇలా ప్రాణప్రతిష్ఠ చేస్తున్న సమయంలో కోతి రూపంలో హనుమాన్ గర్భగుడిలోనికి వచ్చారు. ఇది చూసి మోదీతో సహా అందరికీ కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఒక్కసారిగా గర్భగుడిలోనికి ఒక కోతి వచ్చింది. కోతి కూడా ఎంతో తేజవంతంగా ఉందని ఆ దృశ్యాన్ని చూసిన వారు చెబుతూ ఉన్నారు. ఈ కోతిని చూసిన అక్కడి పండితులంతా స్వయంగా హనుమాన్ రాముణ్ణి చూడడానికి కోసమే వచ్చాడని చెబుతున్నారు. సురక్షితంగా ఆలయం బయటకు పంపించేశారు. రామ మందిరాన్ని చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఎన్నో భద్రతలు, జాగ్రత్తలు తీసుకున్నారు. రామాలయం చుట్టూ వేలాది మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఉండగా ఎవరికీ తెలియకుండా ఆ కోతి గర్భగుడిలో ఎలా ప్రత్యక్షమైందని అందరి మనసుల్లో ప్రశ్న తలెత్తుతుంది. ఇది నిజంగా ఒక అద్భుతమే. మరి కొందరైతేనేమో ఆ కోతి బయట నుండి రాలేదని, ఆ హనుమానే కోతి రూపంలో గర్భగుడిలో ప్రత్యక్షమయ్యాడని, రాముని కల్లారా చూసి వెళ్ళిపోయాడని అంటూ ఉన్నారు. ఇక ఈ అద్భుతాన్ని చూసి అక్కడ ఉన్న పండితులు కూడా హనుమానే రాముల వారి కోసం వచ్చాడని, ఇదొక శుభ సూచకమని చెప్పారు. దీంతో అందరూ కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత అందరూ కూడా 84 సెకండ్ల ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సమయంలోనే శ్రీరాముడి కళ్ళ నుండి పట్టీని తొలగించి ప్రాణప్రతిష్ఠ ఇస్తారు. ఈ 84 సెకండ్లు కూడా ముహూర్తాన్ని అభిజిత్ ముహూర్తం అని కూడా పిలుస్తారు. 11 గంటల నుండి 12 గంటల మధ్యలో వచ్చే ప్రత్యేకమైన 84 సెకండ్ల ముహూర్తం ఇది. ముహూర్తంలోనే ప్రత్యేకమైన జ్యోతిష్యులు రాముడి విగ్రహం కళ్లకు కట్టిన తెరను తొలగించారు. ఆ తెరను తొలగించగానే రాముల వారి విగ్రహం ముందు ఒక అద్దాన్ని ఉంచారు. అప్పుడు ఏమైందో తెలుసా? అద్దం పగిలిపోయింది. ఇలా జరిగితే విగ్రహంలో ప్రాణప్రతిష్ట పూర్తి అయ్యిందని అర్థం. ఒక రాతి విగ్రహంలో జీవం పోసే ప్రక్రియనే ప్రాణప్రతిష్ట అంటారు. రాతి విగ్రహంలో అయినా, లోహంతో చేసిన విగ్రహానికి అయినా, చివరిగా చెక్కతో చేసిన విగ్రహానికైనా, ఇలా ఏ లోహంతో చేసిన విగ్రహానికైనా ప్రాణం పోసే పద్ధతిని ప్రాణప్రతిష్ఠ అంటారు. ఇలా ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహానికి పూజలు చేస్తారు. ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగకపోతే అది కేవలం బొమ్మలాగే ఉంటుంది, పూజకు పనికిరాదు. అందుకే ప్రాణప్రతిష్ఠ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రాణప్రతిష్ఠాపన చేసిన విగ్రహానికి మాత్రమే భగవంతునికి శక్తులు వస్తాయి. ఇలా ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాలను దర్శించుకునేవారు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ఇలా 22 జనవరి రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ అయితే మాత్రం జరిగిపోయింది. ఈ ప్రాణప్రతిష్ఠను సామాన్య జనాలు చూడలేదు. కేవలం మందిరం బయట మాత్రమే సామాన్య ప్రజలు నిలబడి చూశారు. కానీ 25 జనవరి నుండి సామాన్య ప్రజలు కూడా అయోధ్య రాముణ్ణి దర్శించుకోవచ్చు. గుర్తింపు పత్రాలను, అనగా ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అయోధ్య రాముణ్ణి దర్శించుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రతిష్ఠకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కూడా ప్రజలు ఒక అద్భుతాన్ని చూశారు. ఏమిటంటే, అయోధ్యకు వెళ్ళి వస్తున్న భక్తులు ఉన్న ట్రైన్లోకి ఎక్కడి నుండి ఒక కోతి వచ్చింది. ఆ కోతి రామదర్శనం కోసం వచ్చిన వారికి ఎవరికీ ఏమీ కాకుండా చూసుకుందని, రాముడి కోసం వచ్చిన భక్తులను కాపాడటం కోసం హనుమ ఇలా వచ్చాడని కొంతమంది చెబుతున్నారు. నిజంగా ఇది కూడా ఒక అద్భుతమే అని అందరూ నమ్ముతున్నారు. ఎలా రాముడి కోసం హనుమ ఒకటి కాదు 2 సార్లు వచ్చి రాముణ్ణి దర్శించుకుని వచ్చిన భక్తులను కూడా కంటికి రెప్పలా కాపాడాడు. ఇదంతా కూడా ఆ రాముడి యొక్క లీలే అని పండితులు అంటూ ఉన్నారు.